నమస్కారం. తణుకు పట్టణానికి చెందిన అయ్యప్ప భక్తులకు నేతాజీ సుభాష్ చంద్రబోస్ రోడ్డులోని వాసవి టవర్స్ లో భిక్ష పేరుతో అన్నసమారాధన ఏర్పాటు చేశారు. చక్క రామకృష్ణ అత్యం వెంకటరత్నుల ఆర్థిక సహకారంతో నిర్వహించిన ఈ ఆధ్యాత్మిక సేవా కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో స్వాములు పాల్గొని స్వామియే శరణమయ్యప్ప అంటూ ఆహారాన్ని ఆరగించారు. ఈ నెల 15వ తేదీన జరగనున్న ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో హోరాహోరీగా జరిగిన ప్రచారాలు శనివారం సాయంత్రంతో ముగిశాయి. ఈ మేరకు అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు తమ అభ్యర్థులదే గెలుపని ధీమా వ్యక్తం చేస్తున్నారు. అలాగే మరోప్రక్క టీడీపీ జనసేన పార్టీలు తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు తీవ్రంగా ప్రచారం చేశారు. శనివారం జరిగిన ప్రచారంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్, తలారి వెంకటేశ్వరరావు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గోకరాజు రామరాజుతో పాటు పలువురు నాయకులు ప్రచారం చేశారు. అదేవిధంగా తెలుగుదేశానికి చెందిన ఎమ్మెల్యే మంతెన రామరాజు, జిల్లా అధ్యక్షురాలు తోట సీతారాం లక్ష్మి, మాజీ మంత్రులు పీతల సుజాత, కొల్లు రవీందర్, మాజీ ఎమ్మెల్యేలు కలవపూడి శివరామరాజు, బండారు మాధవ్ నాయుడు, చింతంనేని ప్రభాకర్ తో పాటు పలువురు నాయకులు చివరి రోజు ప్రచారంలో పాల్గొన్నారు. భీమవరం మండలంలో సరి గ్రామంలో శ్రీ సీతారామ లక్ష్మణ ఆంజనేయ స్వామి, శ్రీ అభయాంజనేయ స్వామి, గణపతి స్వామి వార్ల నూతన ఆలయ విగ్రహ ప్రతిష్ట మహోత్సవం శనివారం కన్నుల పండుగగా వైభవంగా జరిగింది. ఇందులో భాగంగా వేద మంత్రాలతో యజ్ఞశాలలో పూర్ణాహుతి, యంత్రస్థాపన, బింబస్థాపన, కుంభాభిషేకం, శాంతి కళ్యాణం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలతో సీతారాముల ఆంజనేయ స్వామి విగ్రహాలను ప్రతిష్ఠించారు. చుట్టుపక్కల ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి ప్రతిష్ఠించిన విగ్రహ మూర్తులను దర్శించి తరించారు. అనంతరం అఖండ అన్నసమారాధనను నిర్వహించారు. అలాగే ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ కాండ్రేగుల నరసింహారావు, ఎంపీపీ పేరుచెర్ల విజయ నరసింహారాజు, జనసేన జిల్లా అధ్యక్షులు కొటికలపూడి గోవిందరావు, పలువురు ప్రముఖులు స్వామి అమ్మవార్లను దర్శించుకుని పూజలు చేశారు. ఇప్పుడు తూర్పు గోదావరి జిల్లా వార్తలు. అకాల వర్షాల కారణంగా నష్టపోయిన రైతులను ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ విజ్ఞప్తి చేశారు. రావులపాలెం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అకాల వర్షాలు రైతులు చాలా ఇబ్బంది పెట్టే వీటిని ఆదుకోవాల్సిన పరిస్థితి రాష్ట్ర ప్రభుత్వం ఉంది. ఒక పక్కన ఈ ఖరీఫ్ సీజన్లో రాష్ట్ర ప్రభుత్వం గుర్తు పెట్టు 2021-22 సీజన్ వాళ్ళు ఇచ్చిన గైడ్లైన్స్ ప్రకారం 17% తేమ కంటే ఎక్కువ ఉండకూడదు, మరి 17% కట్టా ఎక్కువ ఉంటే మాత్రమే తీసుకోమని చెప్తున్నారు పక్కన రాష్ట్ర ప్రభుత్వం. అది అప్పుడే 10-15 రోజుల నుంచి కూడా ఈ వర్షాలతోటి రైతుల పరిస్థితి అగైపోచనగా ఉంది. పక్కనేమో చేలు పడిపోయినాయి, మరి తీరా కష్ట కష్టాలు కూర్చి పంటలు కోతలు చేస్తే కనీసం రైతులు ఆరబెట్టుకోవడానికి కూడా ఇవాళ వాతావరణం సహకరించట్లేదు. మరి ఆరబెట్టుకోలేని పరిస్థితులు తేమ శాతం 17% పెంచుకోవడం చెప్తే మరి రైతులు ఎండ లేకపోయినప్పుడు ఈ కడిదాన్ని ఏం చేయాలన్న పరిస్థితి రైతులు ఇబ్బంది పడతా ఉన్నారు. ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గుత్తుల రాంబాబు, నియోజకవర్గ తెలుగు రైతు అధ్యక్షులు జక్కంపూడి వెంకటస్వామి, మెర్లపాలెం సర్పంచ్ మెర్ల రాము, మండల తెలుగు రైతు అధ్యక్షులు ఎరంశెట్టి బుజ్జి, సాధనాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఆత్రేయపురం మండలం వాడపల్లి వెంకటేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. శనివారం తెల్లవారుజాము నుండి భక్తులు ఆలయానికి ఉభయ గోదావరి జిల్లాల నుండి తరలిరావడంతో ఆలయ ప్రాంగణమంతా గోవింద నామంతో మారుమ్రోగింది.
ఏడు శనివారాల నోము నోచుకునే భక్తులు ఆలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు చేసి స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ చైర్మన్ రుద్రరాజు రమేష్ రాజు, ఆలయ ఈవో ముదునూరి సత్యనారాయణ రాజు, ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. భక్తుల సౌకర్యార్థం రావులపాలెం రాజమహేంద్రవరం బస్టాండ్ నుండి ప్రత్యేక బస్సు సర్వీసులు ఏర్పాటు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. శనివారం భక్తులతో కిక్కిరిసిన ద్వారకా తిరుమల చినవెంకన్న ఆలయం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివచ్చిన ప్రజలు. ముగిసిన స్థానిక సంస్థల ఉప ఎన్నికల ప్రచారం. నిడదవోలు మండలంలో వైసీపీ విజయం కోసం చివరి రోజు విస్తృతంగా ప్రచారం చేసిన ఎమ్మెల్యే శ్రీనివాసనాయుడు. బాల్య వివాహాలను అరికట్టేందుకు ప్రచారం చేయాలి. న్యాయ విజ్ఞాన సదస్సులో అంగన్వాడీ ఉపాధ్యాయులకు హితవు పలికిన తణుకు జూనియర్ సివిల్ జడ్జి బాబు. ఆకివీడు నగర పంచాయతీ ఎన్నికల చివరి రోజు ప్రచారంలో పాల్గొన్న వైసీపీ టీడీపీ హేమహేమిలు, ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలతో కోలాహలంగా కనపడ్డ నగరి పంచాయతీ. అకాల వర్షాలతో నష్టపోయిన రైతులను ఆదుకోవలసిన బాధ్యత ప్రభుత్వానిదే రావులపాలెంలో స్పష్టం చేసిన తెలుగు రైతు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆకుల. గోవిందనామాలతో మారుమ్రోగిన వాడపల్లి వెంకన్న ఆలయం ఏడు శనివారాల నోము నోచుకున్న భక్తులు. ఈ వార్తలంతటితో సమాప్తం. నమస్కారం.